హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్న వారితో మాట్లాడడం. నమస్కారం సార్. నమస్కారం సార్. కిరాక్ ఆర్పి మనకు తెలుసు జబర్దస్త్ లో యాక్టర్ కమెడియన్ గా చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ గారి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. కెరీర్ నీ పతనం అయిపోతుంది, నీ అంతు చూస్తానన్నట్టు ఆ రేంజ్ లో వెళ్ళారు సార్. ఎందుకంత ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళి అల్లు అర్జున్ గారి పైన విమర్శలు చేశారు? మరి దీని పట్ల అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది కదా సార్, మీ ఒపీనియన్ దీనిపైన? యా, కిరాక్ ఆర్పి అతను జబర్దస్త్లు పాపులర్ అయ్యాడు ఒకప్పుడు, ఆ తర్వాత సడన్ గా బయటకు వచ్చి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పుల్స్ అని ఒక చైన్ ఆఫ్ హోటల్స్ అనాలో వాటిని టేక్ అవేస్ అనాలి అట్లాంటివి పెట్టాడు. సో పెట్టి అది విపరీతంగా పాపులర్ అయింది. ఒక దశలో మొత్తం యూట్యూబ్ ఛానల్ అంతా దాని మీదే నడిచాయి. సో అంత పాపులర్ అయింది. దాని తర్వాత దాని మీద నెగిటివ్ కూడా స్ప్రెడ్ అయింది. ఏదేమైనా అతను కొంత డబ్బులు బాగానే సంపాదించినట్టుగా అర్థమవుతుంది మధ్యకాలంలో అతని మాటలను బట్టి. దాని తర్వాత సడన్గా అతను తెలుగుదేశం కూటమిలో జాయిన్ అయ్యాడు. సో అప్పటి నుంచి ఇంకా విపరీతంగా అతను బండబూతులు తిట్టడం, ఆ జబర్దస్త్లో భాష ఎలా ఉంటుందో అలాగే మాట్లాడడం, ఈయన కొడుకు వాడు వీడు ఇట్లాగే అతని భాష ఉంటుంది, ఎవరిని కూడా అతను మంచిగా మాట్లాడింది నేను చూడలేదు. నేను ఎక్కువ వీడియోలు చూడలేదు, కానీ ఉన్న ప్రతి దాంట్లో కూడా అతను బూతులు లేకుండా చెప్పట్లేదు. సో ఆ స్థాయిలో మాట్లాడడం, ముఖ్యంగా రోజాని బండబూతులు తిట్టడం, ఇంకా ఎవరినంటే వాళ్ళని పోసానని రోజా అని, ఇంకా వైసీపీలో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద అంతా. సో ఈ స్థాయిలో అతను రెచ్చిపోయాడు. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ మీద అతను రెచ్చిపోయాడు. యాక్చువల్గా అల్లు అర్జున్కి ఇతనికి సంబంధం లేదు. అల్లు అర్జున్ ఏం చేశాడు తప్పు అంటే, వీళ్ళ దృష్టిలో ఒక తన ఫ్రెండు శిల్ప రవిచంద్రారెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుంటే నంద్యాలలో ఎంపీగా తనిల్లి ఊరిక అతనికి విషయం చెప్పి వచ్చాడు తప్ప అతనికి ఓటేయండి పిలిపివ్వలేదు, అతనికి ఓటేయండి ట్వీట్ చేయలేదు, ఏమీ లేదు చేయలేదు. అతనికి విషయం చెప్పడానికి 300 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి మళ్ళీ 300 కిలోమీటర్లు వచ్చాడు. అంటే క్లియర్గా విషయం చెప్పడం అంటేనే అతనికి నా మద్దతు ఉందని చెప్పడమే. అయితే అక్కడికి వెళ్ళకముందే పవన్ కళ్యాణ్కి కూడా అతను ఒక ట్వీట్ చేశాడు, అందులో బెస్ట్ విషెస్ చెప్పాడు, కానీ పవన్ కళ్యాణ్ గెలిపించండి అని ఏమీ చెప్పలేదు. రెండోది పిఠాపురం ఇతను వెళ్ళలేదు. సో అప్పుడు ఈ కాంట్రాస్ట్ కనిపించింది క్లియర్గా. ఎందుకంటే యాక్చువల్గా శిల్పారావు చంద్రారెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ, నేను అల్లు అర్జున్ ఫ్రెండ్ని, నా భార్య వాళ్ళ భార్య ఇద్దరు క్లాస్మేట్సు, అలాగే మీ ఇద్దరం ఫ్రెండ్స్ అయినాము, మేము చాలాసార్లు విదేశాల్లో వేరే రాష్ట్రాల్లో కలుస్తూ ఉంటాము, కలిసినప్పుడంతా కూడా ఆయనకి సామాజికంగా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, సినిమాలు పెద్దగా మాట్లాడే ఆయన సామాజిక విషయాలు మాట్లాడుతుంటాడు, ఆయనకి సమాజానికి ఏదన్నా చేయాలి అది ఇదని కోరుకుంటుంది, నేను నా ద్వారా కొంత ఆయన ప్రజలకి ఏమన్నా చేయాలని కోరుకుంటుంటారు. సో ఆయన ఒక మాట నాకు మాటిచ్చాడు, అది ఏంటంటే నువ్వు రేపు నిలబడినప్పుడు నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తానన్నాడు. నేను ఆ మాట పట్టుకొని ఆయన ఏం అడగలేదు రమ్మని కూడా, ఎందుకంటే ఇప్పుడు జనసేన కూడా పోటీలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన అడగడం ఆయనకి ఇబ్బంది అవుతుందని నేను అడగలేదు, బట్ ఆయనే వచ్చాడనేది ఆయన క్లియర్ చేశాడు. సో దాని తర్వాత ఇతని మీద విమర్శలు వచ్చాయి. అక్కడ కూడా జనం గుంకోవడంతో అక్కడ ఎస్పీ దగ్గర నుంచి సీఏ దగ్గర వరకు అందరినీ సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్ కూడా. సో ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా ఒక వివరణ ఇచ్చుకున్నాడు, అదేంటంటే నాకు వైసీపీతో ఏం సంబంధం లేదు, ఓన్లీ నేను నా ఫ్రెండ్ కోసం మాత్రమే మద్దతు ఇవ్వడానికి వెళ్ళాను, నా ఫ్రెండ్ ఆయన మంచివాడు అందుకని వెళ్ళాను. సో అతను ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ఇదే చేసుండేవాడిని, నాకు పార్టీలతో ఏం సంబంధం లేదు, నాకు రాజకీయాలతో సంబంధం లేదు అనేది క్లియర్గా ఆయన చెప్పాడు. బట్ ఆయన మీద ట్రోలింగ్స్ స్టార్ట్ అయినాయి తెలుగుదేశం వాళ్ళు. దీన్ని వైసీపీ వాళ్ళు కూడా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్కి అల్లు అర్జున్ మాకు సపోర్ట్ చేస్తున్నాడు అని వైసీపీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. చివరికి తెలుగుదేశం ఆయన లీడర్ చంద్రబాబు నాయుడు కూడా దీన్ని మెన్షన్ చేస్తూ ఈ సైకోబ్యాచి వాళ్ళ ఫ్రెండ్కి ఏదో చెప్తే దాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారనేది విమర్శించాడు. అప్పుడు కూడా చంద్రబాబు కూడా ఎక్కడ అల్లు అర్జున్ ఒక మాట అనలా, వాళ్ళ ఫ్రెండ్ వైసీపీలు ఉంటేనే ఎలా వెళ్తాడు అది కానీ ఏమి అడగలేదు. ఈయన చేసింది ఏం తప్పులేదు, వైసీపీ వాళ్ళు చేస్తున్న తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఎవరు మాట్లాడలేదు, కానీ నాగబాబు ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో మాతో ఉన్న వ్యక్తి ఎదుటి వాళ్ళకి మాకు వ్యతిరేకమైన వాళ్ళకి సహాయం చేస్తే అతను మావాడైనా పరాయివాడే, పరాయివాడైనా మాకు సపోర్ట్ చేస్తే మావాడే అన్నట్టుగా ఒక ట్వీట్ చేశాడు.
సో ఇది అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎప్పటి నుంచో కూడా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య స్పర్ధలు ఉన్నాయనేది వచ్చింది. మామూలుగా చాలా కుటుంబాలలో ఇవి కామన్, ఏదో ఒక వీళ్ళు ఏంటంటే వీళ్ళ మొత్తం బిజినెస్ కూడా పెనవేసుకొని ఉంటుంది ఈ రెండు కుటుంబాల మధ్య. అల్లు అరవింద్ అనేక సార్లు ఇటు చిరంజీవితో ప్రొడ్యూస్ చేశాడు, పవన్ కళ్యాణ్తో ప్రొడ్యూస్ చేశాడు. సో ఆయన డబ్బులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు పెనవేసుకుంటాయి, అనేక వ్యవహారాలు ఉంటాయి, ఎక్కడో మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు, కొంత సైలెంట్గా ఉన్నారు. అయితే ఇది అభిమానులు వీళ్ళంతా దీని మీద చర్చ చేసి పెద్దదైంది. ఈ క్రమంలో ఈ నేపథ్యం ఉంది కాబట్టి దీనికి అల్లర్జున్ ఇలా చేసేసరికి అల్లర్జున్ మీద చాలా తీవ్రమైన ఇది జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఈ కిరాక్ కార్పి అల్లర్జున్ మీద అటాక్ చేశాడు. నిజానికి అల్లర్జున్ తెలుగుదేశం అఫిషియల్గా ఎవరు ఎక్కడా చేయలేదు, జనసేన కూడా అఫిషియల్గా చేయలేదు. నాగబాబు ఆ ట్వీట్ని కూడా ఉపసంహరించుకున్నాడు, డీయాక్టివేట్ చేసుకున్నాడు, మళ్ళీ నేను ఆ ట్వీట్ని డిలీట్ చేశానని కూడా ఇంకొక ట్వీట్ చేశాడు. దీంతో ఏమైంది, వైసీపీ వాళ్ళు రంగంలోకి దిగి ఇతను ట్వీట్ చేసినట్టుగా ఒకటి క్రియేట్ చేశారు, ఎవరు అల్లర్జున్ ట్వీట్ చేసినట్టుగా. ఇలాగా అది ఇంకా పెరిగింది గొడవ అనేది. సో ఈ కాంటెక్స్ట్లో కిరాక్ కార్పి రంగంలోకి దిగి అల్లర్జున్ మీద విమర్శించాడు, నువ్వు ఎలా చేస్తావు ఇది, అతన్ని ఫ్రెండ్ అయితే పవన్ కళ్యాణ్ ఎవరు, మరే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తే సరిపోతుందా, నువ్వు రావాలి కదా పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు రాలేదు, నిలదీశాడు. సో నిజానికి పవన్ అల్లర్జున్ అనే వ్యక్తి అతని ఇష్టం, అతను ఏ వ్యక్తినైనా సపోర్ట్ చేయొచ్చు. అంత మాత్రాన అతను ఏదో వైసీపీకి మొదట వైసీపీకి ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా ఇచ్చేవాడు. కాకపోతే ఏంటంటే అల్లర్జున్ చేసిన ఇంకొక అంటే మరి పొరపాటు అనలేము, బట్ ఆయన పవన్ కళ్యాణ్ గెలిపించాను ఆయన పిలిపివ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మేబీ ఆయన రాజకీయాలు ఒకవైపు ఉండదలుచుకోలేదు, రేపు వైసీపీ వస్తే తనకి ఇబ్బంది అవ్వచ్చు సినిమాలకి, అలాగే ఆలోచించుండొచ్చు అతను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ అసలు ఎవరి తరపున ఉన్నట్టు కూడా ప్రకటించలేదు, ఓన్లీ గెలిచిన తర్వాత మాత్రం ఇచ్చాడు. ఎందుకంటే వీళ్ళకి జగన్ పట్ల కొంత భయం ఉంటుంది ఇండస్ట్రీకి. మళ్ళీ జగన్ వచ్చాడు అనుకో, మనం ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తే ఎట్లాగో వీళ్ళు ఉపయోగించుకుంటారు, రేపు పొద్దున జగన్ మన సినిమాలకు ఇబ్బంది పెట్టచ్చు అనేది అతనికి ఉండొచ్చు అల్లర్జున్కి. సో ఈ కాంటెక్స్ట్లో అల్లర్జున్ అలాగా ఇచ్చాడు జాగ్రత్తగా. దీన్ని ఈ కిరాకార్పి గట్టిగా ఇచ్చేశాడు. దాంతో అల్లర్జున్కి అల్లర్జున్ ఆర్మీని పెట్టుకున్నారు వాళ్ళ అభిమానులు, వాళ్ళు వెళ్ళి కొన్ని షాపుల మీద దాడి చేశారని చెప్తున్నారు. సో దాంతో ఇప్పుడు మళ్ళీ కిరాకార్పి ప్రెస్ మీట్ పెట్టి అల్లర్జున్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఎందుకంటే నా షాపుల మీద దాడి చేయడమే కాకుండా నా కుటుంబాన్ని కూడా లాగుతున్నారు, నా భార్య వాళ్ళ గురించి కూడా కామెంట్లు చేశారు, నా కుటుంబం జోలికి రావద్దండి, నా మీకున్నట్టే మాకు కూడా కుటుంబాలు ఉంటాయి, ఏమన్నా ఉంటే నాతో చూసుకోండి, ఒకవేళ నేను మాట్లాడింది నచ్చకపోతే ఈ గాడిదిగా ఇంతే అనుకొని వదిలేయండి, అంతేగాని మీరు ఇట్లాగాని చేస్తే నువ్వు పతనం వైపు వెళ్ళిపోతావు, మమ్మల్ని విమర్శించిన వాళ్ళందరూ పతనం అయిపోయారు, సో నువ్వు కూడా పతనం అయిపోతావు అని శాపనార్థాలు పెడుతూ, అసలు ఆర్మీ నీకేంటర ఆర్మీ, ఆర్మీ అంటే జనసేనకి ఆర్మీ, తెలుగుదేశానికి ఆర్మీ, బీజేపీకి ఆర్మీ, నీకేంటి ఆర్మీ, నువ్వెవడు, నీకెందుకు ఆర్మీ, ఈ స్థాయిలో అతను చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నాడు. మరి ఇది ఇక్కడ తాగుతుందా, ఎందుకంటే ఇటు బన్నీ అల్లర్జున్కి కూడా చాలా స్ట్రాంగ్ అభిమానులు ఉంటారు, వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇది మరి కిరాకార్పిని వాళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్గా చేస్తారా, లేకపోతే అల్లర్జున్ ఇక్కడతో పులిస్టాప్ పెడతాడా అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.